అతనికి ఏముంది సార్? మీ పేరండి? నా పేరు రామారావు అండి. మీరు ఏం చేస్తుంటారు? నేను ఇక్కడ పాలేరుని. ఇప్పుడు ఒక టర్మ్ పరిపాలన చూసారు కదా మన రాష్ట్రంలో, పరిపాలన ఎలా ఉంది, అభివృద్ధి ఎంతమేరకు జరిగిందంటారు? ఎంతమేరకు జరిగింది అనేది ఏముందండి, ఇక్కడ అన్నిటికన్నీ శూన్యమే జరుగుతున్నాయండి. ఇప్పుడు 4% మీకు వచ్చినప్పుడు 5% మీకు వస్తున్నాయి. 1% అన్నా 2% అన్నా మాకు ఇవ్వాలి కదండి. 1% కూడా మాకు ఇవ్వట్లేదు. మీ పర్సెంట్లో మీరే చూసుకుంటున్నారు. మరి అవకాడు కూడా ఏమైపోతారండి? ఇప్పుడు 5 వచ్చినప్పుడు 2 మాకు ఇచ్చి 3 మీరు తీసుకున్నా పెట్టకూడదు, ఆడు మనా కాదు అనే లెక్క మాట్లాడుతున్నారు. రైతులకు ఎలా ఉందండి? రైతులకైనా అంతే ఉందా, మాకైనా అంతే ఉందండి. మరి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు చేసింది తప్పు అని అంటలేదండి, ఆయన ఇచ్చి పంపిస్తాడు. ఇక్కడ పెద్ద దొంగలు ఉన్నారని, ఈ దొంగలు ఏం చేస్తున్నారంటే ఆడు మన కాదు వద్దు ఈ కాకండి అనే లెక్కగా మాట్లాడుతున్నారు. మొన్న ఏంటి ఇప్పుడు ఈ గొడవల సాగులు ఇచ్చారని, గొడవల సాగులు ఇస్తే మామూలుగా వాళ్ళకు వాళ్ళే ఇచ్చుకున్నారు కానీ ఒక్క మా రైతులకు కానీ మాకు కానీ అసలు నాకైతే ఉండటానికి వెళ్ళేలేదు. కనీసం మాకు అది కూడా ఇవ్వలేదండి. అంటే పక్షపాత పరిపాలన అంటారు. ఇప్పుడు మళ్ళీ మొన్న ఇక్కడ దేవులేని మోగారు వచ్చారు. దేవులేని మోగారు వచ్చి ఏం చేశారంటే కాలు వస్తుంది మీకు ఎందుకు నేను రప్పిస్తానని చెప్పి ఆ కాలం అక్కడికి రప్పించి ఒట్టి కాలంలో పూలు పోసి పూజ చేశారు. తెల్లారి కాలవలేదు, తెల్లారి కాలవలేదు. రైతులు మొత్తం నమ్మి వేసుకున్నారు. ఆ రైతులు ఏమైపోవాలి? ఆ రైతులు లేకపోతే మేము పేదలు ఉన్నాం. మరి ఇవాళ మా పొలాలు పొట్టలకు వచ్చి ఉండే, ఈ పొలాలు ఏమైపోవాలి, రైతులు ఏమైపోవాలి, లేబర్ ఏమైపోవాలి? ఎందుకు ఈ వాగ్దానాలు, చేతకాన వాగ్దానాలు, ఒట్టి కాలంలో పూలు పోసి పూజ చేయడం ఏంటి? ఇంకోటండి, ఒట్టి కాలంలో పూలు పోసి కొబ్బరికాయలు కొట్టి ఒక టాటర్ వేసుకొని టాటర్ మీద ఎక్కి ఆయన పెద్ద నెంబర్ వన్గా ఏదో సీఎం లేకపోతే ఈ వీళ్ళు పెద్దలు లెవెల్గా ఏంటండి అది? అది అంత పచ్చిపాతం అండి. ఆయన ఎక్కడో వైజాగ్లో ఉండి ఆయనకేమో కోడి కత్తులు కట్టి ఆయనకు వ్యవహారం చేసి అంటే ఇప్పుడు ఆయన లేకపోతే ఈ జన్మంతా నాశనం అయిపోతారులే. వాళ్ళ నాన్నగారు చేసిన పరిపాలన మంచిది, ఇంద్రామరావు గారు చేసిన పరిపాలన మంచిది. వాళ్ళిద్దరూ లేకపోవటం వల్ల అదే రాజశేఖర రెడ్డి గారు ఇవాళ ఉంటే నిలబడగలిగే అవకాశం లేదు. సోనియా గాంధీ గారు చేసిన వారం ఏంటి, రాజశేఖర రెడ్డి గారు చచ్చిపోవడం ఏంటో, తెలంగాణ ఎడగొట్టి తెలంగాణ నుంచి మనల్ని వేరు చేసి మనమంతా ఒక ఇది అయిపోయాను. ఇవాళ ఏంటి దీని పరిస్థితి? ఓకే అండి, ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు ఏవైతే ఉన్నాయో ఆ హామీలు అండి. ఇవాళ ఏమంటాడు, నిన్నటిదాకేమో 1000 రూపాయలు 1500 అండు, ఇవాళేమో ఓట్ల ఎలక్షన్ వచ్చే వాళ్ళకేమో నేను 2000 ఇస్తా 3000 ఇస్తా. ఇప్పుడు ఎందుకు చేస్తున్నారంటే అవకాశం కోసం, అవకాశం కోసం అండి, అవకాశం కోసం చేస్తున్నారు. అది ఇల్లు లేని వాడికి ఇల్లు ఇవ్వమని ఆయన చెప్పినా కానీ ఇక్కడ దొంగలు ఇల్లు రాయా. మరి ఆగండి, నేను పచ్చి వయసారు, నా భార్య దాంట్లో నెంబరు ఏది పొదుపు పొదుకూపులు అందరికీ పడ్డాయి నా భార్యకి వల్ల. నా భార్యకి వల్ల 3 నెలలు తిప్పలు పడ్డం. మళ్ళీ ప్రతి ఒక్కసారిలో కూడా దాని పేరు గురించి వయసారిలో కూడా నా పేరు పడుతుంది కానీ నా భార్య పేరు పట్టల. నిన్న స్కాలర్షిప్ కాగితం కావాల్సి వచ్చి నా పిల్లగాడికి గవర్నమెంట్ స్కూల్లో నేను చదివేది, నా పిల్లగాడు ఆ కాగితాన్ని గురించి సంతకం పెట్టడానికి పోతే నా పేరే ఉంది కానీ నా పిల్లగాడి పేరు లేదు. ఈ పరిస్థితులన్నీ మేరకు చూస్తే ఈసారి మరి ఏ పార్టీ రావచ్చు అంటారు అధికారంలో? ఏ పార్టీ ఏముందండి, ఈసారి ఆయన మొత్తుకున్నా కానీ ఏళ్ళ మొత్తులు మొత్తుకున్నా కానీ రాడండి, రారు. మరి ఎవరు వస్తారంటారు? మాకు వైఎస్ రాజశేఖర రెడ్డి గారి కొడుకు నెంబర్ వన్గా వస్తారని మేము గ్యారంటీగా ఆ దేవుడికి 1000 కొబ్బరికాయలు కొట్టుకుంటున్నాం. ఓకే సార్, థ్యాంక్ యూ. ఇప్పుడు అంట 2000 రూపాయలు వేస్తారంట, గెలిచిన తర్వాత 4000 వేస్తారంట, 4000 జరిగిన తర్వాత మళ్ళీ 4000 వేస్తారంట. అంటే ఒకవేళ గెలవపోతే ఈ 2000తో నేను పోతా, నేను వెళ్ళిపోతాను, ఆ సృష్టితో నేను చూసుకొని. ఇప్పుడు 10000 ఇస్తున్నాను, ఈ 10000 ఇవ్వాలి ఇవ్వచ్చుకో. ఇవన్నీ అలస్టుని దీన్ని ఏంటంటే ఈ స్టెప్ని ఆ స్టెప్ మారడం, ఆ స్టెప్ని ఈ స్టెప్ మారడమే తప్ప రెండోది ఏమన్నా ఉందా?
హలో సార్, మీ పేరు అండి? కేశవరావు. మీరు ఏం చేస్తుంటారు? వ్యవసాయం చేస్తాను. మీ ఊరు పేరు చెప్పగలరా? ముద్దుల పర్వ. ఓకే సార్, ఫస్ట్ టర్మ్ పరిపాలన జరిగింది మన కొత్త రాష్ట్రంలో. మీరు అభివృద్ధి, మీరు చూసిన అభివృద్ధి ఏంది, మీ విషయం ఏంటి? అభివృద్ధి అనేది మొత్తం శూన్యం అండి. దేనేనమ్మా గారు భారీ నీటి శాఖ, రైతు రుణమాఫీ రాలా, భారీ నీటి శాఖ పారుదల మంత్రి మాకు నీళ్ళేస్తానన్నాడు కాలవ. ఇదివరకు రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ఎప్పుడు కాలవ వస్తే అప్పుడు వచ్చి కొబ్బరికాయలు కొట్టుకోళ్ళు. ఇవాళ వచ్చి ఇవాళ ఆయన మంత్రి పదవి చేతిలో పెట్టుకొని నీటిపారుదల శాఖ మంత్రి అయ్యి ఇవాళకి నీళ్ళు రావట్లా, రైతులు ఏమైపోవాలి, వేసిన వరి పొలాలు ఎండిపోతున్నాయి, సారాకు ఎట్టాగో పోయినాయి, కుర్తేనేమో అనావృష్టి లేక అతివృష్టి అన్నట్టు ఉంది ఈ చంద్రబాబు గారి పరిపాలన. ఎన్నికల ముందు హామీలు ఇచ్చారు కదా, ఎంతవరకు నెరవేర్చారంటే? అవి నెరవేరవండి. చంద్రబాబు నాయుడు గారు చెప్పేది మొత్తం బోటకు మాటలే. దాంట్లో దేవినేని ఉమాగారు ఒకడు. ఇంకోటి అండి, ఇప్పుడు టూ మంత్స్లో ఎలక్షన్స్ ఉన్నాయి కదండి. ఈ ఎలక్షన్స్ ముందు కొన్ని పథకాలు ఏవైతే ప్రవేశపెట్టారు, ఆ పథకాల మీద మీ ఒపీనియన్ ఏంటి? ఈ పథకాలు మొత్తం జగన్మోహన్ రెడ్డి గారు ఏమని చెప్పారు, ఫేలరీ పెట్టినప్పుడు ముసలాళ్ళకే 1000 రూపాయలకి 2000 చేస్తానన్నారు, వికలాంగులకు 3000 ఇస్తానన్నారు. ఈ పథకాలు జగన్మోహన్ రెడ్డి గారి ఫేలరీ పెట్టినప్పుడు 2 సంవత్సరాల క్రితం నవరత్నాల్లో ప్రకటించిన పథకాలు ఇవి. ఈ కాపీ కొట్టాడు చంద్రబాబు నాయుడు. చంద్రబాబు నాయుడు జీవితం మొత్తం కాపీ కొడతామే తప్ప సొంత పార్టీ ఏమైనా ఉందా చంద్రబాబు నాయుడికి? కాపీ కొడతాం, ఎన్నిపూడి పడటం. వాళ్ళ మామయ్య గారిని పొడిచాడు, వాళ్ళ మామగారిని పొడిచిండు, ఇప్పుడు మళ్ళీ పొడుతుండవు. రాజధానిలో భూములు 1000 ఎకరాలు అవసరమా రాజధాని కట్టుకోవడానికి? తీసుకెళ్ళి ఆడ పల్ల ప్రాంతంలో పెట్టిండు, మెరక ప్రాంతంలో కట్టుకుంటారా ఇల్లు, లేకపోతే పల్లంలో కట్టుకుంటారా? కృష్ణానది గట్టి పడితే అది 3 పంటలు పండే భూమి, ఆ భూమి అంత ఆక్రమించడం అవసరమా? ఇవాళ లేబర్ ఎంత ఇబ్బంది పడుతున్నారు, ఏది కొనాలన్నా కానీ అమ్మబోతే అడుగులాగా ఉందో కొనబోతే కురువులాగా ఉంది. అది రాజధాని పనులు ఏమున్నాయండి? మొత్తం తాత్కాలికంగా మనం గొడ్డ సావిడ వేసుకున్నా పునాదేసి గట్టిగా వేస్తాం, ఆడు గొడ్డ సావిడ మాత్రం కూడా వేయలేకపోయిండు చంద్రబాబు నాయుడు. అది మొత్తం తాత్కాలికమే. ఈ అన్ని డబ్బులంతా వృధా చేసి చంద్రబాబు నాయుడు బాగా బీసిపోయాడు. అవినీతికి చంద్రబాబు నాయుడు మారు పేరు. అది ఓకే. ఉమా, రెండోది దేవినేని ఉమామహేశ్వరరావు గారు అవినీతిలో పూలు పూలు చల్లించుకొని రోడ్ల మీద తిరిగారు. ఈ సీసీ రోడ్లు ఎవరు ఇచ్చారండి? నరేంద్ర మోడీ గారు ఇచ్చిన పథకాలు అయ్యి. అది మాయ అంటాం వీళ్ళు. పూలు చల్లించుకొని తిరిగారు. ఇప్పుడు పూల మార్కెట్ ఎక్కడ? సంటరగూడెం ఉంది. సంటరగూడెంలో ఇంతవరకు పూల మార్కెట్ ఉందండి? ఉమాగారు పూలు చల్లించుకుంటే తిరిగి ఈ ఖర్చు అంతా పెట్టుకుంటే అక్కడ పూల మార్కెట్ అయిపోయేదిగా, ఎందుకని ఇలా చేయటం వీళ్ళు? సరే సరే, ఇప్పుడు ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, అంటే లాస్ట్ టైం ఎలక్షన్స్లో అయితే టీడీపీ పార్టీకి జనసేన అండ్ బీజేపీ సపోర్ట్ ఉంది, ఈసారి లేదు. మరి వాళ్ళ ఓటింగ్ పర్సెంటేజ్ ఎంత ఉండొచ్చు అని మీ ఒపీనియన్? వాళ్ళ ఓటింగ్ ఈసారి సాయంత్రం డిపాజిట్లు కోల్పోయినా ఆశ్చర్యపడాల్సిన పని లేదు. చంద్రబాబు నాయుడు డిపాజిట్లు కోల్పోయినా ఆశ్చర్యపడాల్సిన పని లేదు. తెలంగాణలో కేసీఆర్కి ఎలా వేశారో ఓట్లు, ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డికి అలా వేస్తారు. చీఫ్ రేస్ ఊడిచినట్టే ఉంటుంది. చంద్రబాబు నాయుడు ఏదో చెబుతాడు, స్మార్ట్ ఫోన్ ఎత్తా, 10,000 ఎత్తా, ఇవన్నీ ఉత్త మాటలు బోటక మాటలు నమ్మరు. నమ్మి నమ్మి ఇసుకుపోయారు జనం. అది ఈ పోలవరం తరలించడానికి, పోలవరం చూపించడానికి ఏముందో పోలవరంలో? ఉత్త కాలవ బండలు తప్ప ఆడ అవి చూపించడానికి 1000 కోట్లు తగలేసిండు డబ్బులు. మళ్ళీ ఇప్పుడు రాజధాని ఏముంది అమరావతిలో? రోజు టీవీలో చూస్తుంటే జిల్లేడు చెట్లు తమ చెట్లు కనపడుతున్నాయి అమరావతిలో. ఏముంది ఆడ చూపించడానికి వెళ్ళినాయి? కాకపోతే ఈ పిచ్చి జనం ఏంటంటే అమరావతి అబ్బో ఏదో అనుకో. అయితే వెళ్ళి చూసి రావడం కూడా మెరుగే, ఈ డొల్ల కాదన్న సంగతి వాళ్ళకే తెలుసు, చూసి వస్తున్నారు అంతే, ఖర్చులు మాత్రం అడిగే కదా. అది ఓకే అండి. అయితే మరి ఈసారి ఎలక్షన్స్లో ఇప్పుడున్న పరిస్థితుల మేరకు ఏ పార్టీకి ఎక్కువగా జనాలు మొగ్గు చూపే అవకాశాలు ఉన్నాయి? ఇవాళ ఎడ్యుకేట్ అయినా లేబర్ అయినా కూలీలైనా రైతులైనా ఎవరైనా సరే ఒక్కసారి జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపించుకోవాలనే ఆలోచనలో ఉండారండి. చంద్రబాబు నాయుడు పరిపాలన చూశారు, ఎన్టీ రామారావు గారి పరిపాలన చూసినాం, రాజశేఖర రెడ్డి గారి పరిపాలన చూసినాం, ఈసారి జగన్మోహన్ రెడ్డి పరిపాలన చూడాలి. అది మెయిన్ ఇంపార్టెంట్. ప్రతి ఒక్కళ్ళు కూడా జగన్మోహన్ రెడ్డి గారి మీదే ఆశలు పెట్టుకుని ఉంటారు. దేవినేని ఉమామహేశ్వరరావు లెక్కర ఎంత మాఫీ అండి. మన నియోజకవర్గం పరిస్థితి ఏమంటారు, ఏ పార్టీ ఏ క్యాండిడేట్ ఎక్కువగా గెలవచ్చు మన నియోజకవర్గంలో? ఇక్కడ జోగి రమేష్ గారు పోయిన ఎలక్షన్కే 5,000 ఓట్లతో ఓడిపోయారు జోగి రమేష్ గారు. ఈసారి 20,000 ఓట్లతో కృష్ణప్రసాద్ గారు గెలుస్తారు, వైఎస్ఆర్సీపీ నుంచి కృష్ణప్రసాద్ గారు గెలుస్తారు. అది ఈ వీడియోపై మీ విలువైన కామెంట్స్ని మాతో షేర్ చేసుకోండి. అండ్ ఇంకో విషయం,
సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.